పేరు ఇందిరమ్మ సార్. మాది నెల్లూరు శాంతి నగరం. నా ఏజ్ 68 ఇయర్స్. డయాబెటీస్ ఉంది, బేబీ ఉంది. ఈ డిసెంబర్ 14th ఈ మోకాలు రీప్లేస్మెంట్ కూడా చేయించుకున్నాను సింహపురి హాస్పిటల్లోని శశిధర్ రెడ్డి గారి దగ్గర. ప్రాబ్లం అంటే సార్, నాకు ఈ తల తిరగటం, లెఫ్ట్ హ్యాండ్ అంతా భుజం నుంచి బాగా కింద దాకా తిమ్మిరిగా నొప్పిగా ఉండేది. కొంచెం తల తిరుగుతా ఉంటే కొంచెం భయపడ్డాను. నాకు షుగరు బీపీ అవన్నీ ఉన్నాయి. తల దగ్గర చూపించుకున్నాను. నాకు సింహపూర్లో వెంకట ప్రసన్న గారు ఉన్నారు, న్యూరాలజీ సర్జన్, సర్జన్స్ చేస్తారు బాగా. తర్వాత వచ్చి చూపించుకున్నాను. ఎంఆర్ఐ స్కాన్ తీయించారు ఇక్కడ. ఎంఆర్ఐ స్కాన్లో కూడా అన్ని దగ్గర ఇచ్చినట్టు రిపోర్ట్ రట్టే వచ్చింది. మీరు చేసుకోండి, మంచిది బెటరు అన్నాను. ప్రతి ఒక్కరు చెప్పారు, కానీ చేయించుకోవటానికి భయపడి ఎక్కడా చేయించుకోలే. నాకు ఇక్కడ మోకాలు ఆపరేషన్ తర్వాత శశిధర్రెడ్డి గారు బాగా పరిచయం. నా ఫ్రెండ్లీ గట్ట మా ఆత్మబంధువుగా ఉండేది కాబట్టి ఆయనతో ఆయన సలహా మీదట నేను చేయించుకోండి అండి, ఏం పర్వాలేదు వెంకట ప్రసన్న మంచి డాక్టర్ చెప్తే. నాకు ఇంకేం ఆలోచన రాలేదు. నాకు రికవర్ అంటే బాడీ మోరల్గా నాకు అంతా బాగుంది సార్. అంటే వాయిస్లో కొంచెం చేంజ్ వచ్చింది. 10 ఇయర్స్ డాక్టర్ మళ్ళీ డాక్టర్కి వచ్చి మాట్లాడాను. ఏం లేదండి, మీరు దానికి ఏం ఆలోచించొద్దు, భయపడద్దు, అట్టని మాట్లాడకుండా బాగుండి, బాగా ఎక్కువ ట్రై చేసి మాట్లాడండి. మీరు బాగా మీకు వచ్చి నేను నా సాంగ్స్ బాగా పాడుకోండి, చక్కగా మీరు పాడుకోండి, గొంతు బాగా వచ్చేస్తుంది చెప్పారు సార్. ఆ ధైర్యంతో నేను బాగా ట్రై చేశాను సార్. ఇంట్లో నాకు చక్కగా ఇప్పుడు కొత్త వాళ్ళు ఆపరేషన్ చూసినప్పుడు చాలా బాగా వచ్చేసింది ఏమంటారు అంటే వాళ్ళు చెప్తే నాకు ఇంకా ఆనందం సార్. ఇప్పుడే వెంకట ప్రసన్న గారిని కలిసి వచ్చాను సార్. ఎక్స్రే చూశారు, ఈ మెడ కింద మార్నింగ్ కూడా చూశారు. చాలామంది భయపడుతూ ఉంటారు, అదేదో అంటే ఏదో బ్యూటీ పార్లర్ దాకా పోవాల్సి వస్తే అదే, కానీ మీకు అది ఎంత ఏమి కదా, అంతా బాగుంది అని చెప్పారు. ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. నాకు సంతోషం ఆయన చూసినా కూడా. ఇప్పుడు బాగున్నాను, నాకు ఏమి కంప్లైంట్స్ లేవు. కాకుండా చెకప్ కోసం ఇప్పుడు వచ్చాను. ఎక్స్రే తీశారు, అంత బాగుంది అన్నారు. మెడిసిన్స్ కూడా ఇవ్వద్దన్నారు, కాకుంటే స్వయంగా ఎక్సర్సైజులు చేసుకోమన్నారు మెడతో. అంటే ఎక్సర్సైజులు చేసుకుంటున్నాను సార్. నాకు వాళ్ళ డాక్టర్ అని చెప్పిన డాక్టర్ శశిధర్రెడ్డి గారు అత్తప్పుడే సింహపూర్లో. ఆయనకి మీకు అందరికీ థ్యాంక్స్ అండి. సింహపూర్ హాస్పిటల్కే థ్యాంక్స్ అండి.